గ్రామీణ ఆర్థిక వికాసానికి కేంద్ర బిందువుగా నిలుస్తుంది ఆ రైతు వ్యవసాయం. పంటకు తోడుగా పాడి ఉంటే వ్యవసాయంలో సాధించలేనిదంటూ ఉండదని నిరూపిస్తోంది ఆ రైతు సేద్యం. వ్యాపార దృక్పథంతో వ్యవసాయం చేస్తున్న ఆయన ఉత్పత్తి చేసే ధాన్యంలో రసాయన అవశేషాలకు తావులేదు. సేద్యంలోని పురాతన పద్ధతులకు సానపట్టి వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమతో విజయపదంలో పయనిస్తున్నారు. వరి సాగులో ఎకరాకు 100,000 రూపాయల నికర లాభం పొందుతున్నారంటే అతిశయోక్తి కాదు. సేంద్రియ వ్యవసాయంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ రసాయనాలతో కునారిల్లుతున్న నేటి వ్యవసాయానికి దిశానిర్దేశం చేస్తున్న ఈ ఖమ్మం జిల్లా ఆదర్శ రైతు అనుభవాలను ఎక్స్ప్రెస్ టీవీ పాడి పంటలు మీకందిస్తుంది, చూడండి. పాడి పంట రెండు ఉన్న రైతు వ్యవసాయం సుభిక్షంగా వర్ధిల్లుతుంది అనడానికి నిదర్శనంగా నిలుస్తోంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్షేత్రం. 8 ఎకరాల ఈ క్షేత్రంలో 5 ఎకరాల్లో వరి సాగు, ఎకరం బావు విస్తీర్ణంలో వర్మీ కంపోస్ట్ యూనిట్, 1/2 ఎకరంలో అవసరాలకు అనుగుణంగా వివిధ కూరగాయలు, ఎకరంన్నరలో పశుగ్రాసాలు, 20 పాడి పశువులతో చిన్న డైరీ ఉంది. మిశ్రమ వ్యవసాయానికి ప్రతిబింబంగా నిలుస్తున్న ఈ ప్రాంతం ఖమ్మం రూరల్ మండలంలోని ముత్తాయిగూడెం గ్రామంలో ఉంది. బంగారు వర్ణంతో మెరిసిపోతున్న వరి పొలాన్ని పరిశీలిస్తూ ఇటుగా వస్తున్న రైతు అనుముల రామిరెడ్డి ఈ మొత్తం వ్యవసాయానికి రూపకర్త. రసాయన ఎరువులతో వ్యవసాయంలో ఖర్చులు పెరిగిపోయి దిగుబడులు నామమాత్రంగా మారడంతో విసిగిపోయిన ఈయన గత 6 ఏళ్ల నుంచి సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. ఏటా ఖరీఫ్లో సాంబా మసూరి వరి రకాన్ని, రబీలో ఎంటియు 10/10 రకాన్ని సాగు చేస్తున్నారు. రెండు మార్కెట్లో డిమాండ్ ఉన్న రకాలే కావడం విశేషం. సేంద్రియ వ్యవసాయం కావడం వల్ల ఈయన పండించిన ధాన్యానికి మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో ధాన్యాన్ని బియ్యం ఆడించి సొంతంగా మార్కెట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఖరీఫ్లో సాగు చేసిన సాంబా మసూరి వరి రకం కోత దశలో ఉంది. ఎకరానికి 35 నుంచి 38 బస్తాలకు తగ్గకుండా దిగుబడి వస్తుందని, గత 35 సంవత్సరాలుగా వ్యవసాయానికి అనుబంధంగా డైరీ ఉండడం వల్ల సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం మరింత సులభంగా మారిందని రైతు అనుముల రామిరెడ్డి ఎక్స్ప్రెస్ టీవీ పాడి పంటలతో తన అనుభవాలను పంచుకున్నారు. నేను ఎక్కువ మాగానే చేస్తున్నా. ఇంతకుముందు ఇనార్గానిక్ చేసేది, ఏది ఎరువులతోటి మన పురుగు మందులతోటి చేస్తే దీనివల్ల పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి, పంట దిగుబడి తగ్గుతుంది, విపరీతమైన చిక్కని జబ్బులు వస్తున్నాయి పొలాలకి. అసలు ఏంటో అగ్గి తెగులు, తర్వాత పొడ తెగులు, గింజతే మాకుమచ్చల తెగులు, దోమ, విపరీతమైన దోమ. అట్లా ఇక ఇసుకి ఏసారి మాకు గత 40 ఏళ్ళ నుంచి డైరీ ఫామ్ ఉంది. గత 5-6 సంవత్సరాల నుంచి నేను అసలు ఏంటి, అసలు మనం ఎరువు లేకుండా పండించలేమా, ఆర్గానిక్ చేయలేమా అనే ఆలోచనతో గత 6 సంవత్సరాల నుంచి అసలు నేను ఎలాంటి మందులు వేయకోకుండా ఆర్గానిక్ వైపు వచ్చాం. ఆర్గానిక్ వైపు అంటే నాకు, నేను నా అనుభవం చెప్తున్నా, ఎండాకాలంలో ఫస్ట్ పశువుల ఎరువు దొరికితే 5 ట్రక్కుల పెంట ఒక ఎకరానికి. పశువుల ఎరువు దొరకని పక్షంలో ఒక 5 ట్రక్కుల చెరువు మట్టి పొలంలో మంచిగా కలియ దున్ని తొలకరి వర్షం పడంగానే జనుము 2 కేజీలు, జీలుగు 2 కేజీలు, బొబ్బెర్లు 1 కిలో, సజ్జలు 1/2 కిలో, మెంతులు 200 గ్రాములు, నువ్వులు 1/2 కిలో, ఇట్లా మొత్తం నవధాన్యాలు అన్ని రకాలు కలిపి తొలకరి వర్షానికి దాని మీద చల్లి మనం దాంట్లో పచ్చిరొట్ట ఎరువుగా మనం ఇప్పుడు ఇన్ని రోజుల పాటు చేసే పని ఏంటంటే ఏదో ఒక రకం వేస్తున్నాం. కానీ మేము మొన్న బెంగళూరులో కూడా పోయి చూసి వచ్చాము, అక్కడ రైతులు వేస్తున్నారు నవధాన్యాలు కలిపి దాంట్లో వేయటం వల్ల మన భూమికి కావాల్సిన ఎన్పికే, తర్వాత ఇంకా అవి కాకోకుండా కూడా ఇంకా 16 రకాల పోషకాలు సమతుల్యంగా అందిస్తున్నది. ఇది మాకు గత 5 సంవత్సరాల నుంచి పండిస్తున్నాం. ఈ ఆర్గానిక్లో వేసింది ఎప్పుడు బంగారు రంగుతోటి, మన బంగారు రంగు వర్ణంలో వస్తుంది అన్నమాట వరి.
ఇప్పుడు అదే మనం మందులేస్తే ఏమైందంటే పచ్చగా నల్లగా వచ్చేసి మళ్ళీ ఎమ్మటే వారం రోజులలో చీడలు పీడలు ఇవన్నీ విపరీతంగా వచ్చేసి మళ్ళీ దానికి మందులు కొట్టడం, ఈ వరి కలుషితం చేయటం, ఈ తిన్న ఈ బియ్యం తిన్న మన ఆరోగ్యం కలుషితం కావటం, వాతావరణం కలుషితం కావటం నాకు నచ్చక గత 6 ఏళ్ళ నుంచి పూర్తిగా ఆర్గానిక్ లోకి వచ్చాము. చాలా బాగుంది. ఈ రైతు డైరీకి అనుబంధంగా వర్మీ కంపోస్ట్ యూనిట్ ను ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈ ఎరువును కూడా వరి సాగులో వాడుతున్నారు. నాట్లు వేసే ముందు ఎకరాకు 320 కిలోలు, నాటిన 20 రోజులకు 250 కిలోలు, 45 రోజులకు మరో 250 కిలోలు చొప్పున వర్మీ కంపోస్ట్ ను పొలంలో వెదజల్లుతున్నారు. వర్మీ కంపోస్ట్ లో ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాల లభ్యత అధికంగా ఉండడం వల్ల రసాయన ఎరువులు వాడకపోయినా పైరు ఇంత ఆశాజనకంగా ఉంది. దీనికి తోడు సొంతంగా 4 ఆవులు ఉండడం వల్ల డాక్టర్ సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో వీటి మూత్రాన్ని సేకరించి జీవామృతం తయారు చేసి పంటకు వినియోగిస్తున్నారు. ఒక ఆవు ఉంటే చాలండి, 30 ఎకరాలు వ్యవసాయం చేయొచ్చు. మాకు ఆవులు ఉన్నాయి, 10 లీటర్ల ఆవు మూత్రం, 10 కేజీల ఆవు పేడ, 1 కిలో బెల్లం, 1 కిలో పప్పు ధాన్యాల పిండి, ఏదో ఒకటి, ఒక గట్టు మట్టి అంటే మన పుట్ట మట్టి కానీ మర్రి చెట్టు కింద మట్టి కానీ, ఒక దోసెడు, ఒక డ్రమ్ములో 200 లీటర్ల డ్రమ్ములో ఇవన్నీ పోసి 200 లీటర్ల నీళ్లు దాన్ని డ్రమ్ము నింపి ఉదయం సాయంత్రం ఒకసారి కలియదిప్పి అట్లా 3 రోజులు ఊరబెట్టి 3 రోజుల తర్వాత పిచికారీ చేస్తే అట్లా ప్రతి వరి నాటేసిన తర్వాత ప్రతి 15-20 రోజులకు ఒకసారి కనుక పిచికారీ చేస్తే అసలు ఎలాంటి జబ్బులు రావు. నా అనుభవం ప్రకారం పొలం కూడా మంచి బలంగా ఉంటుంది మా అనుభవం ప్రకారం. అయితే మా దగ్గర కూడా మా మమ్మల్ని చూసి కూడా మా తోటి రైతులు కూడా చాలామంది జీవామృతం కూడా నేను ఫ్రీగానే ఇస్తున్నా. తర్వాత ఏదన్నా మీకు పురుగులు అనిపిస్తే అగ్నిహస్త్రం, బ్రహ్మాస్త్రం, నీమాస్త్రం అని చెప్పేసి మేమే తయారు చేసుకుంటున్నాం. అది తయారు చేయడం కూడా చాలా సులభం. 20 లీటర్ల ఆవు మూత్రం, 3 కేజీల వేపాకు, 1 కిలో పొగాకు, 1/4 కిలో పచ్చిమిర్చి, 1/4 కిలో అల్లం, 1/4 కిలో ఎల్లిపాయలు ఇవి విడివిడిగా నూరి పెట్టుకొని ఆవు మూత్రం 20 లీటర్లు ఒక పాత్రలో పోసి ఈ యాపాకు నూరిన యాపాకుని దాంట్లో వేసి అట్లాగనే అల్లం ఎల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి కూడా వేసి పొగాకు కూడా చిన్న చిన్న ముక్కలు కత్తిరించి అందులో వేసి 4 పొంగులు వచ్చిందాక ఉడకబెట్టి 3 రోజులు చల్లారనిచ్చి ఒక ట్యాంకీకి 200 ml ఇది పోసి కొడితే మీకు ఎలాంటి పురుగులైనా చచ్చిపోతున్నాయి. ఒకవేళ దోమ వచ్చిందనుకోండి లొట్టపీ సాకు రబ్బరాకు అంటాం మనం, ఆ రబ్బరాకు ఒక 5 కేజీల రబ్బరాకు తీసుకొని ఒక 10 లీటర్ల నీళ్ళల్లో ఉడకబెట్టి దాన్ని పిసికి కొడితే దోమ బ్రహ్మాణం చచ్చిపోతుంది. ప్రకృతి అన్ని రకాల జీవులకి సమతుల్యంగా ఉంది, మనమే ఈ మనం మందులేసి ఈ ప్రకృతిని ఖరాబు చేస్తున్నాం అని అనిపిస్తుంది. కాబట్టి అందరూ రైతులు ఆర్గానిక్ వైపు రావాలి. మేము గత 2 సంవత్సరాల నుంచి మా సొంతంగా మా దగ్గర ఒక 20 మంది వర్కర్లు ఉంటారు, మాకు ఒక 1/2 దాంట్లో కూరగాయలు కూడా వేసుకుంటున్నాం. ఎలాంటి మందులు ఎరువులు పురుగు మందులు వేయకోకుండా మాకు బ్రహ్మాండంగా సరిపోదు. ఎందుకంటే మేము ఇది తిన్న తర్వాత మళ్ళీ వేరే మార్కెట్లో కూరగాయలు తినాలంటే తినలేకపోతున్నాం. ఈ బియ్యం కూడా మార్కెట్లో కూడా చాలా మంచి ఇది ఉన్నది. గవర్నమెంట్ వారు అగ్రికల్చరల్ ఆఫీస్ వారు మాకు ఒకసారి ఖమ్మం హైదరాబాద్లో స్టాల్ కూడా పెట్టించారు. అప్పటి నుంచి హైదరాబాద్ ప్రజలకు కూడా మా నెంబర్లు అక్కడ ఇవ్వడం జరిగింది. ఆన్లైన్లో అమౌంట్ వేస్తే మేము అక్కడికి పంపించడం జరుగుతుంది. మంచి మార్కెట్ ఉన్నది. మనకు ఆర్గానిక్ వల్ల పెట్టుబడి తక్కువ, అసలు పెట్టుబడి తక్కువ అండి, పెట్టుబడి నిల్లనే చెప్పుకోవాలి. ఏది మనం మామూలుగా పొలం దున్నటం, నాటుకోళ్ళు, కోతకోళ్ళు, కలుపు, నాటు, ఇవి కోత ఖర్చులు, ఈ చిల్లర చిల్లర జీవామృతం, ఇప్పుడు బెల్లం కొనుక్కోవాలి, కొంచెం పప్పు పిండి కొనుక్కోవాలి, ఇలాంటి చిల్లర చిల్లర ఖర్చులు అన్ని ఖర్చులు పోను కూడా 1 లక్ష రూపాయల ఆదాయం వస్తుంది ఎకరానికి. వరి సాగుతో ఇంత ఆదాయం అంటే రైతు ఆశ్చర్యపోక తప్పదు. అయితే ఈ ఆదాయం 2 పంటలకు కలిపి రైతు చెప్పారు. సేంద్రియ వ్యవసాయం వల్ల సాగు ఖర్చు ఎకరాకు 12 వేలకు మించడం లేదు. ఏటా ఈ రైతు సాంబా మసూరి నుంచి 35 నుంచి 38 బస్తాల దిగుబడి సాధిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పంట నుంచి 35 బస్తాల దిగుబడి వచ్చినా మార్కెట్ ధర ప్రకారం బస్తా 1200 రూపాయల చొప్పున 42 వేలకు మించడం లేదు. అయితే బియ్యాన్ని సొంతంగా విక్రయించడం వల్ల రైతు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. 35 బస్తాల ధాన్యాన్ని బియ్యం ఆడిస్తే 17.5 క్వింటాళ్ల బియ్యం దిగుబడి వస్తుంది. క్వింటా 3000 చొప్పున 52,500 ఆదాయం వస్తుంది.
దీనివల్ల ధాన్యం కంటే బియ్యం అమ్మకం వల్ల 10,000 రాబడి అదనంగా వస్తుంది. రాబడిలో 10/10 రకం నుంచి ఏటా 40-45 బస్తాల దిగుబడి రావడం, దీన్ని కూడా ఆర్గానిక్ బియ్యం రూపంలో మార్కెట్ చేయడం వల్ల రైతు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. రైతు రామిరెడ్డి డైరీని పరిశీలిస్తే నిర్వహణ వెసులుబాటుగా ఉండే విధంగా 15 పాడి గేదెలు, 4 పాడి ఆవులను మాత్రమే పోషిస్తున్నారు. వీటిలో 8 పశువుల నుంచి ఎప్పుడూ పాల దిగుబడి ఉంటుంది. సొంతంగా పాలను విక్రయించడం వల్ల లీటరుకు 50 రూపాయల ధర పొందగలుగుతున్నారు. రోజుకు సరాసరి పాల ఉత్పత్తి 80 లీటర్లు, అంటే 4,000 రూపాయల ఆదాయం వస్తోంది. దీనిలో 2,000 ఖర్చులు పోను, రోజుకు 2,000 మిగులుతుంది, అంటే నెలకు 60,000. పచ్చగడ్డికి ప్రత్యేకంగా 1.5 ఎకరం పొలం కేటాయించడం, ఎండుగడ్డి కొనే అవసరం లేకపోవడం వల్ల ఖర్చును 50% పరిమితం చేయగలిగారు. పాడి పరిశ్రమకు అనుబంధంగా చేపట్టిన వర్మీ కంపోస్ట్ యూనిట్ ఈయన క్షేత్రంలో మరో అదనపు ఆదాయ వనరు. ఎకరం బావు విస్తీర్ణంలో ఉన్న ఈ యూనిట్ ద్వారా నెలకు 100 టన్నుల వర్మీ కంపోస్ట్ ను ఉత్పత్తి చేస్తున్నారు. తన సొంత డైరీ నుంచి వచ్చే పేడతో పాటు రోజుకు 3 ట్రాక్టర్ల పేడను బయట నుంచి కొనుగోలు చేసి ఈ కంపోస్ట్ ను ఉత్పత్తి చేస్తున్నారు. మొదట్లో తన సొంత పొలంలో వాడడం కోసం ఈ సేంద్రీయ ఎరువును ఉత్పత్తి చేసుకునేవారు. రానురాను దీనికి మార్కెట్ డిమాండ్ పెరగడంతో షెడ్లను పెంచి ఇప్పుడు మంచి లాభాలను సాధిస్తున్నారు. ప్రస్తుతం 3 టన్నుల పేడ ఖరీదు 1,500 రూపాయలు ఉంది. అదే దీన్ని వర్మీ కంపోస్టుగా ఉత్పత్తి చేస్తే 1,250 కిలోల ఎరువు ఉత్పత్తి అవుతుంది. ప్రస్తుతం కిలో వర్మీ కంపోస్ట్ ను 4 రూపాయలకు విక్రయిస్తున్నారు, అంటే 1,250 కిలోలకు 5,000 రూపాయల ఆదాయం వస్తుంది. 1,500 ఎక్కడా, 5,000 ఎక్కడా. రామిరెడ్డి పేడను బయట నుంచి కొనుగోలు చేస్తున్నారు కాబట్టి దీనిలో కూలీ ఖర్చులు, పేడ కొనుగోలు ఖర్చులు పోను 3 టన్నులకు 1,500 రూపాయలు నికరంగా మిగులుతోంది. ప్రతి 50-60 రోజులకు సంవత్సరానికి 4 దఫాలుగా ఈ కంపోస్ట్ ఉత్పత్తి ద్వారా నెలకు 20,000కు తగ్గకుండా రైతు నికర లాభం పొందుతున్నారు. చూసారా, పాడి పరిశ్రమ ద్వారా ఎన్ని ప్రయోజనాలు! పంట పండించడమే కాదు, ఆ పంట మార్కెటింగ్ చేసే విధానంలో రైతు రామిరెడ్డి పైచేయి సాధించడం వల్ల ఆర్థికంగా అభివృద్ధి పదంలో పయనిస్తున్నారు. రసాయన వ్యవసాయానికి స్వస్తి పలికిన తర్వాతే తాను మెరుగైన ఫలితాలు సాధించగలుగుతున్నానని, ప్రస్తుతం ఇది చాలా అవసరం అంటున్నారు. భావితరాలకు ఉన్న వాళ్ళకి పంట రాదు, అసలు మొత్తం సౌడుగా మారిపోయి, మొత్తం కలుషితం అయిపోయి, భూమి గట్టిపడి, వర్షపు నీరు ఇంకకోకుండా ఇవి అంతు చిక్కని రోగాలు ఇప్పటికే వస్తున్నాయి. ఇప్పటికైనా రైతులందరూ పాత పద్ధతుల్లో ఈ వానపాములు జాగుకోకుండా, ఈ గులకలు వేయకోకుండా, ఈ ఇట్లా ఆర్గానిక్ ఎరువుల వైపు వస్తే మంచి దిగుబడులు వస్తాయి, భూమి బాగుంటుంది, మన ఆరోగ్యం బాగుంటుంది, వాతావరణం కూడా బాగుంటుంది. ఎందుకంటే గతంలో వర్షాలు, విపరీతమైన వర్షాలు కురిసేటి, ఇలాంటి మనం మందులు వేయడం వల్ల పొల్యూట్ అయిపోయి ఆ ఓజోన్ పొర పోయి వర్షాలు కూడా మనకు సకాలంలో కురవట్లే. అందుకోసం ప్రతి ఒక్కళ్ళు ఆర్గానిక్ వైపు రావాలని నా కోరిక. వ్యవసాయం లాభదాయకంగా ఉండాలంటే పశుపోషణ తోడు ఎంత అవసరమో ఈ రైతు అనుభవాన్ని బట్టి తెలుస్తుంది. ఉన్న వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకుని సేంద్రీయ వ్యవసాయంతో, సరైన మార్కెటింగ్ ప్రణాళికలతో ఆర్థికంగా అభివృద్ధి పదంలో పయనిస్తున్న రామిరెడ్డి అందరికీ ఆదర్శనీయుడు.